పావల పార్టీని అతనికి ఒక ఒక ప్లానింగ్ ఉండదు, ఒక ఇది ఉండదు. ఎక్కడ ప్యాకేజ్ వేస్తే అడుగుతూ మేము మలతా ఉంటాడు. అంటే గాలి ఎట్ట మలతా ఉంటే అటు పోయే పరిస్థితి చూస్తాం. మొన్నటి దాకా బీజేపీ, మొన్న దాకా టీడీపీ, మొన్నటి దాకా మళ్ళీ కమ్యూనిస్ట్, ఈరోజు మళ్ళీ ఎట్ట పోతాడు తెలియదు. ఈరోజు ఇంత ప్రజలు ఈ విధంగా సంతోషం వ్యక్తం చేస్తూ మాకు మూడు రాజధాని ఉంటే మా ప్రాంతాలకు డెవలప్ అవుతాయి, ఆ డెవలప్ అయ్యే దిశగా ఈ మూడు రాజధాని ముఖ్యమంత్రి గారు పెడితే పరిపాలన వికేంద్రం మా ఇంటి దగ్గరికి తీసుకొచ్చి పథకాలు మాకిస్తూ ఉంటే దీన్ని ఓరవ లేక చంద్రబాబు ఇద్దరు కూడా కలిసి ఆ యొక్క సిస్టాన్ని సిద్ధాంతాన్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చేతులు కలిపేసి ఈరోజు నేను మాట్లాడిన మాట భాష చూస్తుంటే నిజంగా ప్రయాసం ఇటువంటి వాళ్ళు ఇది అవసరమా అంటే ఇటువంటి వాళ్ళు బయట ఉన్నాకని చాలా ప్రమాదకరమైన సంకేతం కలిసాయి. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కొన్ని సిద్ధాంతాలు కట్టుకుని ఉండాలా, ఒక ఒక బ్యాలెన్స్గా ఉండాలా, ఒక ఎక్కడ కానీ చెదరకూడదు, బ్యాలెన్స్ మిస్ కాకూడదు, చాలా చక్కగా ఉండాలా. ఎంత కష్టాలు వచ్చినా, ఎంత నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఓర్పుగా కుండన్న నీళ్ళు ఉంటే ఏ విధంగా ఉంటాయో దాన్ని అదిగో వదులుకుండా ఆ విధంగా ఉండాలి. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ అనేకమైన ఇబ్బందులు పెట్టించారు, అనేకమైన ఇబ్బందులు పెట్టించి కాంగ్రెస్తో ఆ రోజు టైఅప్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి చైన్ తప్పు 16 నెలలు జైల్లో పెట్టారు. 16 నెలలు జైల్లో పెట్టి అసెంబ్లీలో కూడా విపరీతమైన మాట్లాడి విపరీతమైన కామెంట్ చేసి చివరకు తల్లిని చెల్లెలుగాడ రోడ్డుపై తెచ్చే పరిస్థితి తెచ్చారు. అయినప్పుడు ఎక్కడ తొనకుండా ప్రజలు ఉండారు, దేవుడు ఉండారు చూసుకుంటాడు ఉద్దేశంతో తన పాదయాత్రతో అద్భుతంగా ప్రజల కష్టాలు తెలుసుకొని వచ్చిన తర్వాత ఈరోజు బ్రహ్మాండంగా జనరంజన పాలనలు అందిస్తున్నారు. ఇన్ని కుట్రలు కుతలు తట్టుకోలేక నిన్న ఏదో ఇష్యూ జరిగితే మంత్రులపై దాడి మీ వాళ్ళు చేస్తే దానిని నాకు క్వశ్చన్ చేస్తే నిన్ను పార్టీ ఆఫీసులో మొత్తం టోటల్గా నువ్వు బ్యాలెన్స్ మిస్ అయిపోయి ఏం మాట నీకే అర్థం కాక ఎక్కడైతే మొత్తం టోటల్గా వైకాపోలను చెప్పుతో కొడతాను, వైకాపోలను కొడకలారనంటాము, బండ బూతులు అంటే భాష మనం మాట్లాడే భాషలో ఆ విధంగా మాట్లాడి ఈరోజు ఇంత రాజ్యాంగాన్ని రాష్ట్రం ఉన్న ప్రజలను కూడా అవమానపరిచే విధంగా దేశంలో ఇటువంటి వల్గర్గా మాట్లాడే నాయకుడు పార్టీ అధ్యక్షుడు ఎవరుంటారు? ఇటువంటి వ్యక్తులు నిజంగా ఈరోజు ఎందుకంటే కాపులు కూడా ఎందుకు వైసీపీలో ఉన్నారంటే చాలామంది ఈరోజు 25 మంది పైగా ఎమ్మెల్యేలు ఈరోజు వైసీపీలో ఉన్నారు, తెలుసున్నారు. దాంట్లో దాదాపు ఒక డిప్యూటీ సీఎంతో సహా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సహా 5 మంది మంత్రులు ఉన్నారు, కీలక మంత్రులు. అదే కదా ఎంతోమంది కార్పొరేషన్లో చైర్మన్లు కన్నా డైరెక్టర్లు కన్నా ఈరోజు అందరూ కూడా మాకు ఆత్మగౌరవం పెంచాడు జగన్మోహన్ రెడ్డి, కాపులకు ఒక మంచి ప్రథమ స్థానం ఇచ్చాడు, ఒక సుస్థిరమైన స్థానం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సో ఈ పార్టీ ఉంటే మాకు సేఫ్ అనేది వాళ్ళందరూ కూడా జగన్ మెడితో నడుస్తూ ఉంటే తను తట్టుకోలేక ఓరలేక కాపు కులను విమర్శించి తట్టే పరిస్థితి లేదు. నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ముద్రగడ పద్మనాభం తిట్టాడు ఏమైపోయినావు? ముద్రగడ పద్మనాభం వాళ్ళ భార్యను కొడుకును చంద్రబాబు నాయుడు, ఆ రోజు నువ్వేం పార్టీలో ఉన్నావు, చంద్రబాబు నాయుడుతో ఉన్నావు కదా, ఏం చేసావు, ఎక్కడ ఏం చేసావు? ఆ రోజున నువ్వున్నా ఏదైతే ఉన్నావు, నువ్వు ఆ రోజు 2014-19 నీ కోలేషన్ పార్టీ టీడీపీ జనసేన కలిసి ఉన్నారు బీజేపీ, ఒక్క పథకం అంటే ఒక పదం పేద ప్రజలకు ఇచ్చారా, ఒక్కటంటే ఇచ్చారా? మీరు చెప్పుకున్న పదం ప్రాణానికి చేశామని మీరు చెప్పారు, ఏం చెప్పలేదు. ఒక్క పథకంలో మేము చేసాం జనాలకు, మీరు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఓ చెప్పాలి జనాలకు, మీకేం లేదు. పైగా జన్మభూమి కమిటీ పెట్టి ఒకటి సిఫారసు చేసి ఒకటి ఇచ్చేది, పెన్షన్ కంటూ చనిపోతే ఒకటి ఇచ్చే పరిస్థితి. కానీ ఈరోజు అర్హతే ప్రమాణంగా, అర్హతే పారామీటర్గా వాలంటరీ గ్రామ సచివాలు, గ్రామ పెద్దలు ఏం చెప్తే అది ఇచ్చారు. ఎమ్మెల్యే చెప్పినా కాదు, ఎంపీ చెప్పినా లేదు, కన్వీనర్లు చెప్పినా లేదు, మండలాధ్యక్షులు లేదు. అంటే ట్రాన్స్పరెన్సీ, ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకంగా పరిపాలన చేస్తున్నాడు ఈరోజు. ప్రతి పేదవాడికి ఈరోజు అద్భుతంగా ఈరోజు పథకాలు ఇండి చెప్తున్నాను. ఈరోజు మేము ధైర్యంగా మేము పోతాం, మాకు ఓట్లు ఇండి, మాకు ఇవ్వండి, మీరు గడప గడపపోతున్నాం, ప్రజలు మాకు దీవెనలు ఇస్తున్నారు, హారతులు ఇస్తున్నారు. మీరు మీకు పోతే చెప్పులు వేసే పరిస్థితి, రాళ్లతో కొట్టే పరిస్థితి మీకు అందరు కూడా. కాబట్టి రాజకీయాలు అన్నప్పుడు ఓర్పు, సహనము, బ్యాలెన్స్ ఇవన్నీ కూడా అవసరం. ఇవి లేనప్పుడు రాజకీయంలో పూర్తిగా డ్యామేజ్ అయిపోతున్నారు. అందుకే ఈరోజు 2024 కూడా ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, రైతాంగాలు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, రైతులు అందరూ కూడా ఇటువంటి రాజకీయ పార్టీలు వస్తే మొత్తం సమాజమే కోల్పోయే ప్రమాదకరమైన ఉంది. ఏది చంద్రబాబు నాయుడు కానీ జనసేన కానీ ఇవ్వకపోతే అందుకే మళ్ళీ జగన్ వైపు చూస్తాం, ప్రజలంతా జగన్ వైపు చూస్తాం. జగన్ వస్తే మాకు మళ్ళీ పథకాలు వస్తాయి. పథకాలు వచ్చినప్పుడు మేమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు అందరూ డబ్బులు జీవన విధానం పెరుగుతుంది, అదేవిధంగా అర్బన్ ఏరియాలో పెరుగుతుంది, రాష్ట్రం కూడా యొక్క జీడిపి కూడా పెరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎంతో ఆశతో ఉన్నారు. అందుకే ఈరోజు చాలామంది కూడా సంతోషం వ్యక్తం చేస్తారు.